హలో అండి, దిస్ ఈజ్ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అక్క మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు, అసలు మీరు ఏ జాబ్ చేస్తున్నారు లండన్లో? ఇప్పుడు యూకేలో జాబ్ సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది కదా, అసలు మీకు ఈ జాబ్ ఎలా వచ్చింది అని చెప్పి. అట్ ప్రజెంట్ నేనైతే డేటా అనలిస్ట్గా లండన్లో వర్క్ చేస్తున్నాను. సో నేను ఈ వీడియోలో నా జర్నీ ఫ్రమ్ జీరో యాజ్ ఏ పార్ట్ టైం జాబ్ టు ప్రొఫెషనల్ జాబ్ యాజ్ ఎ డేటా అనలిస్ట్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. నేను లండన్ సెప్టెంబర్ 2021 ఇంటేక్ వచ్చాను. ఇక్కడికి రాకముందు ఇండియాలో 2 ఇయర్స్ అయితే వర్క్ చేశాను ఐటీలో. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్టడీస్ ఎంబీఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో అయితే కంప్లీట్ చేశాను. నేను స్టడీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని యాజ్ ఎ క్యాషియర్గా ఒక ఏషియన్ స్టోర్లో. నేను 1 ఇయర్ ఆ పార్ట్ టైం జాబ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ లక్కీగా ఒక కాంట్రాక్ట్ జాబ్కి సపోర్ట్ రోల్ చేసే జాబ్ అయితే దొరికింది. సో ఇక్కడ బేసిక్గా కొంతమంది కొన్ని కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తారు కదా, వాళ్ళు ఒక ఎవరైనా 2-3 జాబ్స్ చేస్తే మనకు ఒక జాబ్ సపోర్ట్ రోల్ ఇస్తారనమాట. సో నాకు ఆ జాబ్ దొరికింది. సో నేను అప్పుడు టెస్టింగ్లో ఆ సపోర్ట్ రోల్ చేసేదాన్ని. ఆ సపోర్ట్ రోల్ చేస్తున్నప్పుడు అసలు నేను ఇక్కడ కరెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది యూకేలో, ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనం ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ రీసెర్చ్లో నాకు ఏమర్థమైందంటే, అట్ ప్రజెంట్ యూకేలో అయితే అనలిస్ట్ జాబ్స్కి చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. సో బేసిక్గా ఎలాంటి అనలిస్ట్ జాబ్స్ అయినా, డేటా అనలిస్ట్ కానీ, ఇన్సైట్ అనలిస్ట్ కానీ, లేకపోతే పవర్ బిఐ డెవలపర్స్, ఇంకా పవర్ బిఐ డెవలపర్స్ అయితే మంచి భూమిలో ఉన్నాయి. ఇంకా వీటికి పే కూడా ఎక్కువే, ఎస్పెషల్గా కాంట్రాక్ట్ జాబ్స్ అయితే 300-400 pounds పర్ డే పే చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందంటే కనుక 500-600 pounds కూడా పే చేస్తున్నారు. సో ఇంకా నాకు ఇంకా అప్పుడు ఏమర్థమైందంటే, చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి, చాలా జాబ్ పోస్టింగ్స్ పడుతున్నాయి అనలిస్ట్ సైడ్. సో ఎలాగన్నా సరే మనం ఇంక ఈ స్కిల్స్ నేర్చుకోవాలి, దీనికి ఏమేమి స్కిల్స్ కావాలని చెప్పి ఇంకా నేను మనకి దీనికి ఏమేమి స్కిల్స్ కావాలో ఇంకా దాని గురించి రీసెర్చ్ చేశాను. సో నా రీసెర్చ్లో నాకు ఏమర్థమైందంటే, దీనికి మెయిన్లీ మనం SQL, పైథాన్, ఎక్సెల్, ఇంకా పవర్ బిఐ ఇవన్నీ నేర్చుకుంటే సరిపోతుంది అని అర్థమైంది. సో ఈ స్కిల్స్ ఎలాంటివంటే ఈజీ అనమాట. మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మనం ఈ స్కిల్స్ నేర్చుకోవచ్చు. లేకపోతే ఎవరైనా స్ట్రీమ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారనుకో, ఒక స్ట్రీమ్ నుంచి ఈ అనలిస్ట్ స్ట్రీమ్కి చేంజ్ అవ్వాలన్నా సరే ఈ స్కిల్స్ ఈజీగా నేర్చుకొని మనం చేంజ్ అవ్వచ్చు. బేసిక్గా మనకి ఈ స్కిల్స్ నేర్చుకుంటే అట్లీస్ట్ ఫ్రెషర్ జాబ్ అయినా ఈజీగానే వస్తుంది. నేను ఇంకా ఆ జాబ్ చేస్తూనే ఇంక ఈ స్కిల్స్ అన్ని నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి నాకు 3-4 months అయితే టైం పట్టింది. మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే, ఏమన్నా కొత్త స్కిల్స్ నేర్చుకునేటప్పుడు ఏదో మూవీ చూసినట్టు వీడియోస్ చూసేస్తారు. మనం అలా చూస్తే మనకు ఆ స్కిల్స్ ఏమి రావన్నమాట. బేసిక్గా మనం ఏం చూస్తున్నామో దాన్ని మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మనం అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. బేసిక్గా ఎస్పెషల్గా మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోతే ఆ టెక్నాలజీ మీద మనము వాటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో నేనైతే ప్రతిరోజు ఒక 1-2 hours అయితే ప్రాక్టీస్ చేసేదాన్ని. నేను ఈ వీడియోలో అయితే నేను ఏ సోర్సెస్ యూజ్ చేసి ఈ ఆల్ టెక్నాలజీస్ నేర్చుకున్నాను అనేది మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే స్పెసిఫిక్గా డేటా అనలిస్ట్ రోల్స్ కానీ, పవర్ బిఐ డెవలపర్స్ కానీ, ఒకవేళ మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి. సో నేను ఇండివిజువల్గా అసలు ఏ సోర్సెస్ యూజ్ చేసి నేర్చుకున్నాను అనేది నేను సెపరేట్ వీడియో చేస్తాను, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. నేను ఇంకా స్కిల్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత నేను ఇంకా రోల్స్కి అయితే అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో బేసిక్గా మనం ఈ 4-5 skills నేర్చుకుంటే, ఈ పైథాన్, ఎక్సెల్, SQL, పవర్ బిఐ ఇవన్నీ నేర్చుకుంటే కనుక మనము చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్కి అయితే అప్లై చేయొచ్చు. మీరు ఏ జాబ్ ఆపర్చునిటీలో అనలిస్ట్ అని కనిపించినా సరే మీకు ఈ ఖచ్చితంగా ఈ 4-5 skills అయితే మెన్షన్ చేస్తారు. సో మనం వాటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నేనైతే ఒక బేసిక్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఏవైతే వచ్చో అవన్నీ ఆ రెజ్యూమ్లే ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను ఏదైతే రోల్కి అప్లై చేస్తున్నానో, సపోజ్ నేను ఒక డేటా అనలిస్ట్కి అప్లై చేస్తున్నాను అనుకోండి, సో నేను ఆ డేటా అనలిస్ట్కి తగ్గట్టు ఆ జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఏవైతే స్కిల్స్ని ఎక్కువగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను దాని తగ్గట్టు నా రెజ్యూమ్ని అయితే చేంజ్ చేసేదాన్ని. లేదు నేను పవర్ బిఐ డెవలపర్కి రెజ్యూమ్ అప్లై చేస్తున్నాను అనుకో, వాళ్ళు ఎక్కువగా పవర్ బిఐ గురించి చూస్తారు. సో నేను దానికి తగ్గట్టు నా రెజ్యూమ్ని అంతా చేంజ్ చేశాను. సో ఏ రోల్కి తగ్గట్టు నా రెజ్యూమ్ని అయితే నేను చేంజ్ చేసి నేనైతే అప్లై చేసేదాన్ని ప్రతిరోజు. నేను అసలు ఎలా అప్లై చేశాను, ఏ స్ట్రాటజీస్ యూజ్ చేసి అప్లై చేసేదాన్ని, అండ్ అసలు మనం ఎలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి అని నేను ఒక సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఆ వీడియోలో మంచిగా ఒకవేళ మీరు ఎవరన్నా ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలన్నా, లేకపోతే ఎలా మనం రెజ్యూమేని డిఫరెంట్గా మార్చి అప్లై చేయాలి, ఎటువంటి టైమింగ్స్లో అప్లై చేయాలి అన్ని నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ వీడియోని ఒకసారి అయితే చూడండి, మీకు ఏదో ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది.
నేను ఇంకా అలా అప్లై చేస్తూ ఉంటే నాకు ఒక 2-3 కంపెనీస్ నుంచి కాల్స్ వచ్చినాయి. సో నేను ఇప్పుడు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నానో నాకు ఆ కంపెనీ నుంచి కూడా కాల్ వచ్చింది. ఫస్ట్ అయితే నాకు హెచ్ఆర్ రౌండ్ జరిగింది. సో వాళ్ళు నా బేసిక్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని నా వీసా కేటగిరీస్ అవన్నీ తీసుకున్నారనమాట. సో సెకండ్ వచ్చినప్పటికీ నాకు వాళ్ళు ఒక టాస్క్ సెండ్ చేశారు. మెయిన్లీ వాళ్ళు నాకు టాస్క్ సెండ్ చేసింది ఎక్సెల్ అండ్ పవర్ బిఐ మీద. సో నేను బేసిక్గా స్కిల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాను కాబట్టి నాకు ఆ టాస్క్ పెద్ద టఫ్ అనిపించలేదు. సో నేను ఆ టాస్క్ చేసి వాళ్ళకి సెండ్ చేసేసాను. ఇంకా వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి అయితే పిలిచారు. సో ఇంటర్వ్యూలో వాళ్ళు నన్ను నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి అదంతా అడిగారనమాట. సో బేసిక్గా నాకు ఈ టెక్నాలజీస్ మీద ఐడియా లేకపోయినా సరే, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాకు ఐటీలో ఎలా వర్క్ అవుతుందో తెలుసు కాబట్టి సో నేను ఆ స్ట్రాటజీస్ యూస్ చేసి నేను నేర్చుకున్న స్కిల్స్ అన్నీ యూస్ చేసి వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాళ్ళైతే మంచిగా హ్యాపీగానే ఉన్నారు. దాని తర్వాత నన్ను ఇంకా కొన్ని పర్సనల్ బిహేవియర్ క్వశ్చన్స్ కూడా అడిగారు. నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఈ పర్సనల్ బిహేవియర్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అయ్యానని చెప్పి. సో మీరు ఆ వీడియో అయితే వాచ్ చేయండి, మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చేసి ఇంకా ఇంటికి వచ్చాను. అరౌండ్ 3:00 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చాను. నేను ఇంటర్వ్యూ 11:00 ఇచ్చానమాట. సో నేను ఇంటికి వచ్చేలోపే నాకు హెచ్ఆర్ కాల్ చేశారు, యూఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి. ఇంకంతే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, ఎందుకంటే నేను ఈ జాబ్ కోసము లైక్ 3-4 మంత్స్ చాలా కష్టపడ్డాను. ఇంకొక జాబ్ చేసుకునేదాన్ని, అని ఇంట్లో మేనేజ్ చేయాలి అండ్ నెక్స్ట్ మళ్ళీ స్కిల్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. సో నాకు ఆ మాట విన్న వెంటనే హెచ్ఆర్ నాకు ఇలా కాల్ చేసి ఆ సెలెక్టెడ్ అన్న చెప్పిన వెంటనే ఆ రోజు నా హ్యాపీనెస్ చూడాలి, అసలు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు దాకా నేను పడ్డ కష్టం అంతా సరే నేను మర్చిపోయాను. సో ఇది నా జర్నీ అనమాట, ఎలా నాకు జాబ్ వచ్చింది యూకేలో అని. ఐ హోప్ మీరు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు పర్టికులర్గా ఈ డేటా అనలిస్ట్కి ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ ఏ సోర్సెస్ కావాలి అని కావాలంటే కనుక కమెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.